హై వ్యూవర్స్, 2 రోజులు కదా 3 రోజుల క్రితం బెంగళూరులో ఒక అతను చిన్నపాటి మొబైల్ షాప్ లాంటిది ఉంది. అందులో తానేంటి ఈవినింగ్ పూట ప్రతిరోజు హనుమాన్ చాలీస్ పెట్టుకుంటాడు. అది జుమ్మా మసీద్ రోడ్ అది. ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎప్పుడు అంటే ఎప్పుడు ఇస్ నథింగ్ బట్ ఒక 2 నెలలుగా ఆ రోడ్లో వెళ్ళే కొంతమంది ముస్లిం కుర్రాళ్ళు ఈ షాప్ అతను చూస్తున్నారు, గొడవ పడుతున్నారు, వచ్చి అండ్ అదని ఇదని డిమాండ్ చేస్తున్నారు డబ్బుల విషయంలో కూడా. అతను కాదుకూడదని ఇక రంజాన్ వచ్చిన తర్వాత దొరికింది ఛాన్స్ అని చెప్పేసి అనుకుని ఈవినింగ్ పూట వాళ్ళు చేస్తే నమాజ్ని ఆజానను సమ్మంటారట. మేము ఇప్పుడు మసీదుకి వెళ్తాం, ఇప్పుడు ఆజాను సమయం, నువ్వేంటి హనుమాన్ చాలీస పెట్టావు హాఫ్ అని చెప్పేసి అన్నారట. నేను వాల్యూమ్ తక్కువే పెట్టా, దట్ మీన్స్ సౌండ్ తక్కువే పెట్టా, నేను నా షాప్లో పెట్టుకున్నా అండ్ రోజు పెట్టుకుంటా ఇది అండ్ ఎవరికి ఇబ్బంది లేదు అసలు, ఇది ఆపమంటారు ఏంటి, నేను ఆపనని చెప్పేసిన. ఇంకంతే, ప్రీ ప్లాన్డ్గా వచ్చినారు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక ఆయుధం లాంటిది ఏదో ఉంది. అక్కడనే షాపును ధ్వంసం చేశారు, స్పీకర్లు ఎత్తిపాడేశారు, పాప అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటికి లాగి మీరు చొక్కలు చూపించేలా కొట్టారు. ఇదంతా మరలా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఇది బయటకు వచ్చాక వాళ్ళు వెళ్ళి కేసు పెడితే మళ్ళీ కేసు తీసుకోవాలి. ఇక వాళ్ళకి వీళ్ళకి తెలిసాక బీజేపీ ఎంపీ సూర్యతేజ్ ఐ థింక్ సో అతను సపోర్ట్ ఇచ్చాక అప్పుడు వెళ్ళి రోడ్డు మీద బయటేస్తే అప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అంటే సూర్యతేజ్ రావడానికి ముందే కేసు ఫైల్ చేశారు, బట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తెలిసాక కేసు ఫైల్ చేశారు. అప్పుడు ఇతను చెప్తున్నాడు షాప్ అతను, పాపం అయ్యా గత 2 నెలలుగా వీళ్ళు వచ్చిన ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఈ ముస్లిం కుర్రాళ్ళని, నేను చెప్పిన సరే కేసు తీసుకోలేదు, ఏం కదిలి వెళ్ళి ఏం కదిలి వెళ్ళినారు, ఇదిగో ఈ రోజు కూడా కేసు తీసుకోలేదు, ఇక మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కేసు తీసుకున్నారని చెప్పేసి కొంత బాధను వ్యక్తం చేశారు. ఇలా బెంగళూరులో కొంతమంది ముస్లిం కుర్రాళ్ళు చేశారు. అందులో మొత్తం 6 గురు ఉంటే 6 గురులో నాకున్న సమాచారం మేరకు ఇప్పటికి 3 గురిని అరెస్ట్ చేశారు, మిగతా 3 గురి కోసం గాలిస్తూ ఉన్నారు. ఓకేనా? పవిత్ర మాసం అంటారు ఈ రంజాన్ని, ముస్లింలు అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారంటారు. భక్తి శ్రద్ధలతో ఉండాల్సినటువంటి ఈ మాసంలో ఆ ముస్లిం కుర్రాళ్ళు ఏంటి అట్లా చేయటం అని అనుకుంటూ ఉంటే, ఓరి దేవుడా వాడు ఏకంగా 2 పిల్లల్ని పీకలు కోసి చంపాడరా అని ఇంకొక వార్త. ఒకడైతే అనకూడదు కానీ అడు పీక కోసం రక్తం తాగడం చెప్పేసి ఇంకోటి హడావుడిగా అనుకో భయంకర తమ్ముడు పెట్టాడు. నేను న్యూస్ చెక్ చేశాను, రక్తం తాగలేదు ఏం తాగలేదురా నాయన, బట్ ఘోరంగా చంపాడాడు, అందుకే కుక్క చావు తెచ్చాడు. సభాష్ యోగి ఆదిత్యనాథ్, ఐఎమ్ షూర్ నా వర్డ్స్ ఏవైతే నేను నోట్ చేసి పెట్టుకోండి, మోదీ తర్వాత బీజేపీ తరఫున ప్రధానమంత్రి అంటే నో డౌట్ యోగి ఆదిత్యనాథ్. ఓకేనా? ఫిక్స్ అవ్వండి. పాయింట్కి వస్తున్నా, జరిగింది ఇది బుధవారం కదా, దట్ మీన్స్ నిన్న అతని పేరు వినోద్ సింగ్, ఓకేనా, అతని భార్య పేరు సంగీత, వాళ్ళ పిల్లల పేర్లు వచ్చేసి ఆయుష్ పెద్దోడు 13 సంవత్సరాలు, పీయూష్ మధ్యలో వాడు 10 సంవత్సరాలు, చిన్నోడు అర్హానో అయానో అలియాస్ వాడి పేరు హనీ. ఓకే, వీళ్ళ 3 కొడుకులు. ఇతనేమో కాంట్రాక్టర్ వినోద్, అతని భార్య సంగీత వచ్చేసేమో బ్యూటీ పార్లర్ రన్ చేసింది. వీళ్ళకి అమ్మ ఉన్నారు, దట్ మీన్స్ పిల్లలకి నాయనమ్మ ఉంది, సో ఇంట్లో ఆమె సమక్షంలో ఉంటారు. వీళ్ళ ఇంటి ఎదురుగా ఒక బార్బర్ షాప్ ఉంది, సెలూన్. అందులో సాజిద్ జావేద్ అని 2 అన్నదమ్ములు ఉన్నారు. ఈ సాజిద్ అనేవాడికి పెళ్ళైంది, భార్య ఉంది, వయసు కూడా 22-23 అంతే. మరి వినోద్కి ఈ సాజిద్కి ఎక్కడ ఏం గొడవలో తెలీదు, అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి, అది జావేద్ గడ్డి బయట పెట్టాలి లేదా వినోద్ బయట పెట్టాలి. సమ్ ఇద్దరికేదో చిన్నపాటి క్లాష్ అట. ఈ సాజిద్ గాడు ఇంకేమనుకున్నాడు, వాళ్ళ పిల్లలను చంపాలని అనుకున్నాడు. సంగీత బ్యూటీ పార్లర్లో ఉంది, వినోద్ ఏమో మార్కెట్కి వెళ్ళాడు, ఇంట్లోనేమో పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళ నాయనమ్మ ముసలామ్మ ఉంది. ఇప్పుడు ఎంత పని చేద్దామంటే, మా ఆవిడకి హెల్త్ బాగాలేదు, అర్జెంట్ డబ్బులు కావాలి, ఒక 5,000 కావాలని చెప్పేసి ఇంటికి వెళ్దాం. వినోద్ రావడం టైం పట్టింది, సంగీతం షాప్లో ఉంది, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఆమె అనిద్ది, ఈలోపు టీ అడుగుదాం, ఆమె టీ తాగడం లోపలికి వెళ్ళింది. ఇలా పిల్లలు ఆడుకుంటుంటారు పైన, వెళ్దాం చంపేద్దాం చెప్పి డిసైడ్ అయ్యాడు. ఎగ్జాక్ట్ పక్కా ప్లాన్ ఇది అంతా కూడా. ఓకే, సేమ్ అలాగే వెళ్ళాడు, అడిగాడు, ఆమె టీ ఇవ్వడం లోపలికి వెళ్ళింది. ఈడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పిల్లవాడిని నాకు ఒకసారి పైన షాప్ చూపించని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఆ పెద్ద పిల్లని పేక్ కోసేసాడు. బార్బర్ కదా, సెలూన్ కదా, సో షార్ప్ ఎడ్జెస్ ఉన్నటువంటి బ్లేడ్లు కత్తులు అన్నీ పేక్ కోసేసాడు.
అది చిన్నోడు చూశాడు. దాంతో చిన్నోడు కూడా పట్టుకొని చిన్నోడు పేగ కొడుకు కోసేశాడు. ఇది మధ్యలో వాడు చూశాడు అప్పుడు, అంతా అక్కడే కదా. వాడిని కూడా పట్టుకోబోయేటప్పటికి వాడు ఎట్టగడ తప్పించుకొని పారిపోయాడు అరుచుకుంటూ. ఈ హీరో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అలర్ట్ అయి ఉన్నారు. వీడు ఎట్టగట అక్కడి నుంచి వచ్చి ఆల్రెడీ చెప్పే కదా లోపలికి వెళ్ళాడు. జావేద్ రెడీగా ఉన్నాడు బండి స్టార్ట్ చేసి, వచ్చి రాగానే జావేద్తో బండి మీద జంప్. ఇదంతా జరిగింది సాయంత్రం 7:25. పోలీసులు ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు. ఎక్కడో అక్కడ జల్లెడ పెడతా ఉన్నారు. ఎట్టకేలకు వీడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్లో ఈ బదోన్ అని ఒక ఏరియా ఉంటుంది, సిటీ అని. ఓకే, ఈ బదోన్ కాదు బుధోన్ అనుకుంటా, బుధోన్. ఓకే, ఆ సిటీ దానికి ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ బాబా కాలనీ అంటారు. ఆ ప్లేస్ నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో వాడు మొత్తానికి దొరికాడు. కానీ పోలీసు మీద కాల్పులు జరపడు, మరి చూడండి అసలు వాళ్ళ దగ్గర మరి ఎక్కడి నుంచి వెపన్స్ వస్తాయంటో తెలియదు. పోలీసు మీద కాల్పులు జరపడిన మూమెంట్లో ఒక ఆల్రెడీ ఒక పోలీస్కి చిన్నపాటి గాయమైంది. ఇమీడియట్గా వాడిని వేసి పడేశారు ఎన్కౌంటర్, లేపవతలేశారు అంతే. 2.5 గంటల్లో న్యాయం జరిగింది ఆ పిల్లవాడికి, ఆ పిల్లల కుటుంబానికి. కానీ వాళ్ళు తిరిగి రారు. అండ్ ఇప్పుడు జావేద్ గారు దొరకదు, జావేద్ గారు ఎక్కడ ఉన్నాడో తెలియదు. దొరికితే వాడిని ఎన్కౌంటర్లో వేసేస్తారో, మరి లేకపోతే పట్టుకొని లోపలేస్తారో తెలియదు. బట్ ఇద్దరు పిల్లలు చనిపోయారు, ఒక కొడుకే మిగిలి ఉన్నాడు. రంజాన్ అంటే పవిత్ర మాసం, మిగతా ముస్లింలంతా కూడా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆ మసీదులో ప్రార్థన చేసి అండ్ ఉదయాన్నే ప్రార్థన చేసి అంద చేత కూడా అల్లా అచ్చాకరాగా అన్నట్టుగా దీవించుకుంటూ ఉన్నటువంటి ఈ మూమెంట్లో, పవిత్ర మాసం అని చెప్పేసి అంత అనుకున్నటువంటి ఈ మూమెంట్లో కొంతమంది మాత్రం ఇస్లాంకి చెడ్డ పేరు తెచ్చే విధంగా, అల్లాకి చెడ్డ పేరు తెచ్చే విధంగా, ముస్లింలంటే భయపడే విధంగా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇటువంటి వాళ్ళు, ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. బట్ నేను చెప్తున్నా కదా, యోగి ఆదిత్యనాథ్ అక్కడ సీఎంగా ఉండబట్టి ఇది పాసిబుల్ అయింది. ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక అఫీషియల్గా, అనఫీషియల్కి ఏంటంటే మనకు తెలియదు, అఫీషియల్గా 200 ఎన్కౌంటర్లు అయినాయి. ఈ 200 ఎన్కౌంటర్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ముస్లింలు అక్కర్లేదు కాదు. అయితే ఒక్కడు కూడా మంచివాడు లేడు. 200 ఎన్కౌంటర్లు జరిగినాయి అఫీషియల్గా, కానీ ఒక్కడు కూడా మంచివాడు లేడు. అందుకే ఎవరు కూడా ఎన్కౌంటర్ గురించి బాధపడతారు. ఇంకొంతమంది బాబాయ్ మమ్మల్ని సంపద మేము వచ్చి లొంగిపోతాం, సంపద మేము వచ్చి లొంగిపోతాం, లొంగిపోతాం అన్నారు. యూపీలో క్రైమ్ రేట్ తగ్గింది, చక్క ఎవరి పనులు చేసుకుంటా ఉన్నారు. అది యోగి ఆదిత్యనాథ్ వల్ల. ఉత్తరప్రదేశ్ని ఒక రాష్ట్రం చేస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాలని నాకు తెలిసి 5 ప్లేస్లో 6 ప్లేస్లు ఉండిద్ది మాస్టర్. అది తెలుసా, అంత పెద్ద జనాభా, ఐ మీన్ అంత పెద్ద ముత్తలా జనాభా ఉంటారు. దాన్ని ఒక సీఎం అయినట్టు యోగి ఆదిత్యనాథ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. గతంలో పరిపాలించినటువంటి మాయావతి కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, అబ్బే ఎవరు పీకింది ఏమి లే, ఇప్పుడు మనోడు పీకటం కాదు, నా సారంగా పోకట వెళ్ళ పిగిలించేస్తూ ఉన్నాడు. దేన్ని గోండయ్యదని రౌడీచర్, అఫ్కోర్స్ ఇంకా అక్కడ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, బట్ నెమ్మదిగా అన్ని చక్కబెడతా ఉన్నాడు. అక్కడ అన్ని చక్కబెట్టాలా, ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవ్వాలా, దెన్ టెర్రరిస్ట్ నా కొడుకు అనేవాడు లేకుండా దేశంలో ఉన్నటువంటి మిగతా వారిని ఇబ్బంది కలిగించాలని చెప్పేసి కుట్రలు పడిని బాంబులు పెడతానని ఆలోచన వచ్చినోడికి సుస్సు పడాలా, అటువంటి ఏది పారేయాలి, అది యోగి ఆదిత్యనాథ్ వల్ల మాత్రమే అవుతుంది.